हार्टी वेलकम टू केबीएस गुरु इवा मन को हिंदी बोध मित्रुड़ मरी रचयित रिसोर्स पर्सन अभी शेख मोहम्मद हसन गार मन को इच्छे ओवर टू हसन सर गुड मार्निंग स्टूडेंट्स मन बरस्ते बादल टेक्स्ट बुक मोदी पाठम बरस्ते बादल अने कविता मन पाठ पे बरसते बादल बरसते बादल अब कविता पाठ कविता अंटे अर्थमी कविता अंटे विषयानी अंदंगा मरियु लयबद्धंगा मरियु పాడడానికి వీలుగా ఉండే విధంగా రాయడాన్నే ఏమంటామంటే కవిత అంటారు. ఈ కవితలో ఏమేమి ఉండాలంటే ఈ కవితలో అలంకారాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది. ఈ అలంకారాలను ఛందస్సులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న వాక్యాలలో అంటే కొన్ని వాక్యాలలో ఎక్కువ అర్థం వచ్చే విధంగా చెప్పడాన్ని ఏమంటామంటే కవిత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగులో నాకు తెలిసిన ఒక రెండు చిన్న లైన్ల కవిత చెప్తాను. ప్రియతమ నా హృదయం పరిచిపెట్టా నీవు పదం మోపుతావునే అంట. అంటే ఈ హృదయం అవన శాపన పరిచిపెట్టడానికి కాదుగా, అంటే దీంట్లో ఇంతటి నిగూఢమైన అర్థం దాగి ఉందో చూడండి. ఆ విధంగా కొన్ని వాక్యాలలోతోనే అంటే ఇవి చిన్న చిన్న వాక్యాలతో ఎక్కువ అర్థాన్ని వచ్చే విధంగా చెప్పడాన్ని మనము దేని యూజ్ చేస్తామంటే కవితను యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ బరసతే బాదల్ అనే పాఠం కూడా ఒక కవిత. ఇక్కడ చూడండి, బాదల్ అంటే మనకు అర్థం తెలిసి ఉంటుంది. బాదల్ అంటే అర్థం ఏమి? మేఘము అని. అంతకుముందు ఇంకో పదం ఉంది, ఏందది? బరసతే అని. బరసతే అంటే వర్షించే. బరస అంటే అర్థం ఏందన్నా? వర్షించే. మన పాఠం పేరు ఏం పేరు? బరసతే బాదల్. అంటే అర్థం ఏమి? వర్షించే మేఘాలు. గుర్తుంటుందా? సరే, ఇప్పటికైతే గుర్తుంటుంది, 15 డేస్లో ఖచ్చితంగా మర్చిపోతాం. కాబట్టి ఏదో ఒక చోట దీన్ని రాసి పెట్టుకోవడం ఉత్తమం, ఓకేనా? సరే, బరసతే బాదలు అంటే అర్థం ఏమి? వర్షించే మేఘము అని అర్థము. ఈ బరస్తే బాదలు అనేది ఎటువంటి పాఠము? ఇది ఒక కవిత. ఈ కవితను రచించిన కవి ఎవరంటే శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు. ఏం పేరు అంటే కవి పేరు? సుమిత్రానందన్ పంత్. ఈ బరస్తే బాదల్ అనే కవితను రచించిన కవి ఎవరు? సుమిత్రానందన్ పంత్ గారు. ఈ మన టెక్స్ట్ బుక్లో ఈ పాఠానికి సంబంధించి ఒక ఉన్ముఖీకరణ ఇచ్చారు. ఏంటంటే అది, క్యా గాతీ హో కిసే బులాతీ बतला दो कोयल रानी, प्यासी धरती देखू मांगती हो क्या मेघों से पानी అని మనకు ఉన్ముఖీకరణ ఒక నాలుగు వాక్యాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే క్యా గాతీ హో కిసే బులాతీ బతలా దో కోయలు రాణి అని ఉంది. ఇక్కడ కోయల్ అనే పదం ఉంది. కోయల్ అంటే అర్థం ఏమి? కోయిల అని. కోయిల ఎలా పాడుతుందో మన అందరికి తెలిసింది కదా. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఓ కోయిలరాణి, ఓ కోయిలరాణి నువ్వు ఏమని పాడుతున్నావు? అది ఎలా పాడుతుందో మనకు తెలుసు కదా, కూ కూ అని పాడుతుంది, తెలుసు కదా. చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఏమని పాడుతున్నావు, నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? అంటే నీవు నీ పాట ద్వారా ఎవరిని పిలుస్తున్నావు, ఏమని పిలుస్తున్నావు? ఓహో, నువ్వు ఏమైనా ప్యాసీ ధరతి దేఖు మాంగతి. ప్యాసీ అంటే దప్పికతో ఉన్నా అని, అంటే భూమికి దప్పికేస్తాగా. అంటే ఇక్కడ చూడండి, అంతకుముందు మనకు మామూలుగా బాయిలు తవ్విన ఒక 60 అడుగులు మనకేం పడేవి? నీళ్ళు పడేవి కదా. ఇప్పుడు 1000 అడుగులు బోర్లు వేసిన నీళ్ళు పడుతున్నాయా? లేవు కదా. అంటే ఏమి? భూమికి కూడా దప్పిక పెరిగినట్టే కదా. చెబుతున్నాడు ఇక్కడ ఏమనిసి,
प्यासी धरती देख कर देख मांगती हो क्या मेघों से पानी अंटे दबिकतो भूमि अवस्थनु चूडलेक नीवु एमैना मेघालतो नीळ्ळिव्वु अनि अडुगुतुन्नावा अनि ఈ పద్యం యొక్క అర్థం వస్తుంది. దీంట్లో మనకు మూడు ప్రశ్నలు ఇచ్చాడు. ఏంటంటే మీఠే గీత్ కౌన్ గాతి, అంటే ఇక్కడ ఈ పద్యంలో పాటను పాడింది ఎవరు, ఎవరన్నా? ఆన్సర్ మనకు ఏమొస్తుంది? కోయల్. మీఠే గీత్ కోయల్ గాతి. ఇక రెండో ప్రశ్న ఏముంటుంది? ప్యాసీ ధరతి పానీ కిసిసే మాంగతి, అంటే దప్పికతో ఉన్న భూమి నీళ్లను నీళ్ల కోసము ఎవరిని అడుగుతుంది, ఎవరిని అడుగుతుంది నాన్న? మేఘోసే ప్యాసి ధరతి మేఘోసే పానీ మాంగతి. ఇక్కడ మూడో ప్రశ్న ఉంది, బాదల్ ప్రకృతికి శోభ బడాతే హే కైసే, ఇక మనకు ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయి, మనం చూసింటాం మేఘాలు ఆవరించినప్పుడు మన ప్రకృతి అందం పెరిగిపోతుంది అంటున్నాడు, ఎలా? దానికి మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు? బాదల్ ప్రకృతికి శోభ బడాతే హే కైసే. ఎస్, చెప్పు. చూడండి, ఇక్కడ మనం తెలుగులో అనుకుంటే ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? చల్లటి గాలులు వీస్తాయి కదా, చల్లటి గాలులు వీస్తాయి, వాతావరణం అంతా అందంగా తయారవుతుంది, ప్రతి ఒక్కరి మనస్సు ఉత్సాహంతో నిండిపోతుంది. ఎందుకు? ఇప్పుడు వర్షం వస్తుంది అని. ఈ విధంగా చెప్పచ్చు మనం హిందీలో ఏమని, ఆకాశ మే బాదల్ ఛా జాతే హే, ఠండి హవాయే చల్తే హే, మౌసమ్ సుహావనా రహతా హే, హర్ ఏక్ కే దిల్ మే ఉమంగ ఔర్ ఉత్సాహ బఢ్ జాతే హే బఢ్ జాతా హే, ఇస్ తరహ ధర్తీ మే ధర్తీ పర్ ప్రకృతి కి శోభ బఢ్ జాతీ హే అని మనము చెప్పచ్చు. బరస్తే బాదల్ కవిత యొక్క కవి శ్రీ సుమిత్రానందన్ పంతర్జీ గారు. సుమిత్రానందన్ పంతర్జీ గారి నుంచి మనము ఇప్పుడు తెలుసుకుందాం. సుమిత్రానందన్ పంతి గారు 1900 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఎప్పుడన్నా 1900s. 1900ను హిందీలో ఏమంటాం? 19ని హిందీలో ఉన్నీస్ అంటాం. ఏమంటాము? 19 హిందీలో ఉన్నీస్ అంటాం. వందలను హిందీ వందలును హిందీలో ఏమంటాం? సౌ అంటాం. అంటే 1900ను హిందీలో ఏమంటామంటే ఉన్నీస్ సౌ అంటాం. మనము ఈ నెంబర్స్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్లో నెంబర్స్ ఇచ్చి దానిని హిందీ అక్షరమే లిఖి అనేసి ఒక మార్క్ ఇస్తాడు. కాబట్టి వీటి మీద ఎక్కువ దృష్టి సాధించండి. 1900ను హిందీలు ఏమంటామంటే ఉన్నీస్ సౌ అంటాం. సరే, మన సుమిత్రానందన్ పంతజీ గారు ఎక్కడ పుట్టారంటే, అతను కౌసాని అనే గ్రామంలో జన్మించాడు. ఎక్కడన్నా? కౌసాని అనే గ్రామంలో జన్మించాడు. పంతజీ కా జన్మ కహా హువా, కిస్ గావ్ మే హువా అంటే, పంతజీ కా జన్మ కౌసాని నామక్ గావ్ మే హువా. పంతజీ కా జన్మ కబ్ హువా అంటే, పంతజీ కా జన్మ 1900 మే హువా. సరే, ఇతను కౌసాని అనే గ్రామంలో ఏ జిల్లాలో ఉంది? కౌసాని అనే గ్రామం అంటే అల్మోడా అనే జిల్లాలో ఉంది. ఏ జిల్లాలో ఉంది? అల్మోడా అనే జిల్లాలో ఉంది. జిల్లాని హిందీలో జిలా అనేసి అంటారు. ఓకేనా? సరే, ఈ జిల్లా ఎక్కడుందంటే ఉత్తరాంచల్లో ఉంది. ఈ విధంగా సుమిత్రానందన్ పంత్ గారు 1900 కౌసాని అనే గ్రామంలో, అల్మోడా అనే జిల్లాలో, ఉత్తరాంచల్లో ఇతను జన్మించడం జరిగింది. సరే, ఇతను ఎప్పుడు మరణించాడంటే, ఇంకి మృత్యు 1977లో ఇతను మరణించడము జరిగిందనమాట. మృత్యు అంటే అర్థం ఏమి? మరణం. ఇతను 1977వ సంవత్సరంలో మరణించాడు. 1977ను హిందీలో ఏమంటామంటే ఉన్నీసౌ. 19ని హిందీలో ఉన్నీస్ అంటారు, 100లు హిందీలో సౌ అంటారు, 1977ను హిందీలో సతహత్తర్ అంటారు. అంటే
1977 హిందీలో ఉన్ని సౌ సత్తర్ అనేసి అంటారు. మన సుమిత్రమనంద్ పంత్ గారు ఒక గొప్ప కవి, ఇతన్ని ఏమంటారంటే ఇండియన్ వర్డ్స్ వర్త్ అని కూడా అనేసి అంటారన్నమాట. అంటే మామూలుగా ఇంగ్లీష్లో ఒక గొప్ప పోయిట్ ఉన్నారు, అతని పేరు విలియం వర్డ్స్ వర్త్. అంటే మీ ప్రపంచంలో అతని కంటే గొప్పగా ప్రకృతి మీద రచనలు చేసే కవి వేరే ఎవరు లేరన్నమాట. అదేవిధంగా మన దేశంలో సుమిత్రానందం పంత్ కంటే గొప్పగా ప్రకృతి మీద కవిత రచనలు చేసే రచయిత మరొకరు లేరు. కాబట్టి ఇక్కడ ఇతని గురించి చెప్తాడు. ప్రకృతి చిత్రంకే బే జోడ్ కవితే, బే జోడ్ అంటే అర్థం ఇతనికి సరి సమానంగా తూగే ఏ కవి ఒకరు కూడా లేరు అనేసి. కాబట్టి ఇతను ఏమంటామంటే ఛాయావాది కవి అనేసి అంటారు. ఏమంటారు ఇతన్ని? ఛాయావాది కవి. సరే, ఛాయావాద్ అనేసి ఎవరు అంటారు? ఏ కవులైతే తమ రచనలను ప్రకృతి గురించి చేస్తారో అటువంటి కవులను ఏమంటామంటే ఛాయావాద కవులు అనేసి అంటాం. ప్రకృతి అంటే ఏమి? ప్రకృతి అంటే మనకు చుట్టూ కనబడేదన్నమాట. అంటే మనిషి చేత కాకుండా దైవం చేత సృష్టించబడిన దాన్ని ఏమంటామంటే ప్రకృతి అంటాం. లైక్ యాజ్ చెట్లు, దేవుడు సృష్టించాడు, పర్వతాలు, నదులు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఈ విధంగా ప్రకృతి గురించి రచనలు చేసే కవులు ఏమంటామంటే ఛాయావాద కవులు అంటాము. ఇటువంటి ఛాయావాద కవులలో అత్యంత గొప్ప స్థానాన్ని అలంకరించిన వారు మన శ్రీ సుమిత్రానందం పంత్ గారు. కాబట్టే ఇతను ఏమంటామంటే ఇండియన్ వర్డ్స్ వర్త్ అని కూడా అంటారు. మనం ఇంతవరకు చెప్పుకున్నాం సుమిత్రానందం పంత్ గారు ఛాయావాద కవి అనేసి. ఛాయావాద కవి అని ఎవరంటాము? ఎవరైతే ప్రకృతిపై తమ రచనలు చేస్తారో అటువంటి వారిని ఛాయావాద కవులు అనేసి అంటారు. ఓకేనా? సరే, ఈ విధంగా చెప్తున్నాడు ఇక్కడ ఛాయావాద కవియోమే ప్రముఖ స్తంభ ఎవరు? మన సుమిత్రానందం పంత్ గారు. ఇతని గొప్పతనం ఏంటంటే ఇతను 4వ తరగతిలో ఉన్నప్పుడే కావ్య పాఠానికి వెళ్ళి, అంటే మీ ఒక కవితను బాగా చదివిన దానికి ఇతనికి ఆ వయస్సులోనే ఏమొచ్చిందనమాట, అవార్డు వచ్చింది. ఈ విధంగా ఇతను తమ జీవితకాలంలో ఎన్నో అవార్డులను తీసుకోవడం జరిగిందనమాట. ఏమి? ఒకటి పద్మభూషణ్. ఇతనికి పద్మభూషణ్ అనే అవార్డు వచ్చింది. ఇదే కాకుండా భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం కూడా ఇతనికి లభించడం జరిగింది. అంతేకాకుండా సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా లెనిన్ పురస్కార్ అని కూడా వచ్చింది అన్నమాట. సరే, ఇతనికి భారతీయ జ్ఞానపీఠ్ పురస్కారం ఏ గ్రంథానికి వచ్చిందంటే చిదంబర అనే గ్రంథానికి వచ్చింది. ఏ గ్రంథానికి వచ్చింది? చిదంబర అనే గ్రంథానికి ఏమవార్డు వచ్చింది? జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అన్నమాట. సరే, అతని ఇంకో గ్రంథము కళా ఔర్ బూఢా చాంద్ అనే గ్రంథానికి కాను సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. లోకాయతన్ అనే గ్రంథానికి లెనిన్ పురస్కార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మన సుమిత్రానందం పంత్ గారు తమ జీవితకాలంలో ఎన్నో అవార్డులను రచించడం, ఎన్నో అవార్డులను తీసుకోవడం జరిగింది, ఎన్నో గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఇతను రాసిన మొట్టమొదటి కవిత పేరు గిరిజేక ఘంట. ఏం పేరండి? ఇతను రాసిన మొట్టమొదటి కవిత పేరు గిరిజేక ఘంట. ఆ గిరిజేక ఘంటతో ఆరంభమయ్యి ఇతను ఎన్నో గ్రంథాలను రచించుకుంటూ వెళ్ళాడు. స్వర్ణధూళి, స్వర్ణ కిరణ్, వీణ, యుగాంత్, ఈ విధంగా ఇతను ఎన్నో రచనలు చేసుకుంటూ మన చిదంబరం అనే గ్రంథానికి ఒక అవార్డును, కళా గూఢాచాంద్ అనే గ్రంథానికి ఒక అవార్డును, లోకాయతన్ అనే గ్రంథానికి ఒక అవార్డును తీసుకొని సాహిత్య రంగంలో ఒక చరమ స్థానానికి వెళ్ళి చివరికి 1977 ఇతను మరణించడం జరిగింది అన్నమాట. ఇది మన సుమిత్రానందం పంత్ గురించి సింపుల్గా. యాక్చువల్గా మనకి ఏంటంటే
ఇప్పుడు 10వ తరగతి పరీక్షలో ఒక కవి గురించి కూడా ప్రశ్న అడుగుతాడు. సింపుల్గా అడిగాడు ఏమనేసి, సుమిత్రానందన్ పంతజీకి బారేమే ఆప్ క్యా జాంతే హో అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయొచ్చు? మనకు ఆ ప్రశ్న సమాధానం ఎన్ని వాక్యాలు రాయాలి? 4 నుంచి 6 వాక్యాలు రాయాలి. ఆ 4 నుంచి 6 వాక్యాలు రాసే క్రమంలో మనం ఏం రాస్తే ఆ 4 మార్కులు సాధించచ్చో ఒకసారి చూద్దాం. చూడండి, దీంట్లో ఫస్ట్ వాక్యము, బరస్తే బాదల్ నామక్ కవితాకే కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీ హై. ఇంకా జన్మ 1900 కౌసానీ నామక్ గావ్ మే హువా. ఓకే, ఇన్కీ మృత్యు 1977 మే ఇలహాబాద్ మే హుయి. తర్వాత వే ఛాయావాది కవి థే, వే ప్రకృతి కే బే ప్రకృతి చిత్రం కే బే జోడ్ కవి థే. ఇన్హోనే అప్నే జీవన్ కాల్ మే పద్మభూషణ్, భారతీయ జ్ఞానపీఠ పురస్కార్, లెనిన్ పురస్కార్, సాహిత్య అకాడమీ పురస్కార్ ప్రాప్త కియే. ఇన్కే రచనాయే వీణ, గ్రంథి, పల్లవ్, లోకాయతన్, స్వర్ణధూళి, స్వర్ణ కిరణ్ ఆది అని రాస్తే మీకు ఖచ్చితంగా 4 మార్కులు వస్తాయి. కాబట్టి మనం కవి పరిచయాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేయలేదు. ఒక్కసారి ఈ కవి పరిచయాన్ని ఒకసారి సమప్ చేసుకుందాం. చూడండి, బరస్తే బాదల్ కైసా పాఠ హై, యహ ఏక్ కవితా పాఠ హై. బరస్తే బాదల్ నామక్ కవితాకే కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీ హై. సుమిత్రానందన్ పంతజీ కా జన్మ 1900 మే హువా. సుమిత్రానందన్ పంతజీ కా జన్మ కౌసానీ నామక్ గావ్ మే హువా. సుమిత్రానందన్ పంతజీ కా జన్మ అల్మోడా నామక్ జిలే మే హువా. యహ అల్మోడా జిలా ఉత్తరాంచల్ మే హై. సుమిత్రానందన్ పంతజీ కి మృత్యు 1977 మే హుయీ. ఇన్కి మృత్యు ఇలహాబాద్ మే హుయీ. ఇలహాబాద్ ఆజ్ ఉత్తర్ ప్రదేశ్ మే స్థిత హై. వే ఛాయావాది కవి థే, వే ఛాయావాది కవి థే. ఛాయావాద్ ఉస్కో కహా జాతా హై జో ప్రకృతి పర్ సుందర్ సుందర్ కవితాయే గ్రంథ లిఖే. ఇన్హే ఇన్హే పద్మభూషణ్ పురస్కార్ ప్రాప్త హువా, భారతీయ జ్ఞానపీఠ పురస్కార్ ప్రాప్త హువా, సాహిత్య అకాడమీ పురస్కార్ ప్రాప్త హువా. ఓకేనా, గుర్తుంటుందా? సరే,